Kolchara Mandalam Sangai Pedalo, MRPS Jati, Kardachi Pure Prabakar, Media Samavisham Rahinchar, Isandar Banga, Aina Matlartu, Rapanchamutam, Bath Desham Vipuchusunte, Manadesham Rajdani Dililo, Baba Sahib Ambedkar, Sabanda Vargalaku, Vote Haku Kalpincharu, Mana Greater Hyderabadlo, Dina Jarinatavanti, Yenikalo, Nutik Nurushatam, Election Lopadals in Avasram Intainamundi, Kabati, Hyderabadlo, Nalpay Shatam, Vote Matrame Padai, Dini, Deshanke, Avamana Karmanaro, Indicantes, Vasantra Poratamlo, Gandhi, Nehru, Artikanga. వాళ్ళకి ఓటు కల్పించాలని మరియు పన్ను కట్టిన వాళ్ళకే చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కల్పించాలని అన్నారు కానీ బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు హక్కును హైదరాబాద్ లో ఓటు వేకపోవడంతో ఈ దేశానికి రాజ్యాంగానికి మన చట్టానికి అవమానకర విషయమని తెలిపారు GHMC Yenikalo, Police Lukuda, Alan Lujaraka Kunda, while a prana lu Saitam Lekache Kunda, Manchi Badrata, Ichina Patikuda, vote Vika Potam Siguchet and Naro. Ikari Kremlo, TMRPS Jilla, Upadekshlu Durigaya, MRPS Naiklu Nagaya Kumar, Davi, Shetaya, Ambadas, Yadaya, Esaya, V Balraj, Mahesh, Balaraju, Jaipal, Tetarlu Palgunaru. Ante, Mem Sadukunam, Gyanavantulam, Mem Medablum, Mem Udyogastulam. అన్ని రకాల కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గెటర్ హైదరాబాద్ల 45% ఓట్లు వడడం మన దేశానికి అవమానకరం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే స్వతంత్ర పోరాటంలో మరి గాంధీ తాత నెహ్రూ వాళ్ళందరూ ఓటక్కు ఉన్నోళ్ళకే ఇయ్యాలి ఆర్థికంగా ఉన్నవారికే కలిగించాలి మరి 5 ఎకరాల భూమి ఉన్నోళ్ళకే ఓటక్కు కలిగించాలి మరి పీజీ చేసినోళ్ళకే ఓటక్కు కలిగించాలని మరి గాంధీ తాత నెహ్రూ అప్పుడు కొట్లాడినప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడినటువంటిది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి ఓటక్కు కలిగించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటును మరి గెటర్ హైదరాబాద్ లో మరి ఎయ్యకపోవడము ఈ దేశానికే ఈ రాజ్యాంగానికే మన చట్టానికే అవమానకరమైనటువంటి విషయం ఇప్పటికైనా మంచి మంచి జ్ఞానవంతులు మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు మీరు దయచేసి ఎన్నికలను బాజాప్త వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి ఓటును వినియోగించుకోవాలి ఓటు ఒకేసారి ఇస్తాం 5 సంవత్సరాలకు వచ్చే ఓటును మనము వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి అలాంటిది ఒకటే మేము దేశంలో ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్ తరపున ఏంటంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్రపతి గారికి గవర్నర్కు ఒకటే ఏంటంటే ఓటు హక్కు ఎవరైతే వినియోగించరకో ఎవరైతే వినియోగించుకోరో వారికి పథకాలను రద్దు చేయాలి మరి అలాగే ఉద్యోగస్తులు మరి గవర్నమెంట్ ఆయన ఇచ్చినటువంటి భిక్షల బువ్వ తింటున్నారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బువ్వ తిన్నా కూడా ఓటేయనటువంటి అధికారులను వెంటనే వీధుల నుంచి తొలగించాలి మరి టీవీ నైన్లో నేను ఒక మాట చెప్పింది ఒక ఆమె 9 నెలలు నిండినటువంటి గర్భిణి వచ్చి ఓటేసి మరి మళ్ళీ డెలివరీ ఉన్నది నాకు ఈరోజు హాస్పిటల్లో జాయిన్ కావాలని ఆమె హాస్పిటల్ వెళ్ళినందుకు హ్యాండ్స్ అప్ చేస్తున్నాం అలాగే సిబి మన పోలీస్ ఆఫీసర్ మరి